జ్ఞానం ఏం చేసినట్టే మీరు నేనునండి, అన్నీ తెలుసుకుంటూ ఉంటాం. జ్ఞానం అంటే బుద్ధి ప్రధానంగా జీవిస్తూ ఉంటాం, ప్రతిదాన్ని బుద్ధితో తెలుసుకుంటూ ఉంటాడు కనుక వీడు విజ్ఞానమయ పురుషుడు. ఈ విజ్ఞానమయ ఇప్పుడు దేహాన్ని దేహ పాదార్థంలో ఉన్నవాడు కూడా విజ్ఞానం ద్వారా దేహ పాదార్థం వస్తుంది. విజ్ఞానం లేదు దేహము లేదు. లేదా మన మిత్రులు చెప్పినట్టుగా ప్రాణము స్వరము వీటి ఎందు తాదాత్మ్యం ఉన్నప్పుడు కూడా విజ్ఞానాన్ని బట్టే వస్తాయి. విజ్ఞానం లేదే ప్రాణం మాత్రం ఉంటుంది. విజ్ఞానమయ పురుష, ఈ విజ్ఞానమయ పురుషుడు నిద్రలో ఎక్కడ ఉండేది? వీడు పొద్దున్నే టక్కుమని లేచాడు కదా, ఎక్కడి నుంచి వచ్చాడు? అక్కడి నుంచి ఒక నుంచి వచ్చి ఉంటాడు, అంతవరకు లేడు, సడన్గా వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు అంటే ఇప్పుడు బయట నుంచి వచ్చాడని నా అభిప్రాయం కాదు. మొత్తానికి ఎక్కడి నుంచి వచ్చాడో అది పట్టుకోవాలి. కొత్త ఏతదాట ఏతదంటే ఈ విధంగా వచ్చాడు, క్రియావిశేషణ అంటారు. సో ఎక్కడి నుంచి వచ్చాడు? తర్వాత కుతహ అని పంచమీ విభక్తి, పంచమీ విభక్తికి అపాదారూపం కాదు. పండు పడింది, ఎక్కడి నుంచి పడుతుంది? దేనికి అతుక్కునుందో అక్కడి నుంచి పడుతుంది, అపాదారూపం అంటారు. చెట్టు బొమ్మ నుంచి పడింది. అలాగే మరి పొద్దున సడన్గా ఊడిపడ్డాడండి, పొద్దున సడన్గా ఊడిపడ్డాడు, ఎక్కడి నుంచి ఊడిపడ్డాడు అని అడిగాడు ఆయన. అడిగితే తదుహనమేనే గార్గ్య, గార్గ్యుడిగా ఏమి లేదు ఆయన గమేది లేదు. ఇంకా ఆదిత్య బ్రహ్మ చంద్ర బ్రహ్మ అలాంటి చేస్తామే తప్ప మీ ఆచార్యుల్ని మతాధీశుల్ని మతాన్ని బోధించే వాళ్ళని ఈ కర్మలు చేయించే వాళ్ళని ఎవరైనా కర్మ చేసేటంటే పొద్దున్న నిద్ర నుంచి వచ్చి కదా స్నానం చేసి వచ్చి కర్మ చేస్తున్నాను మీరు చేయిస్తున్నారు. అసలు ఈ విజ్ఞానమయుడు ఈ కర్త భోక్త వీడు రాత్రి నిద్రలో లేడిప్పుడు వీడు ఎక్కడి నుంచి వచ్చారు అడగండి వాళ్ళు. అడిగితే ఆయన ఏమైనా వెళ్ళకుండా చూస్తున్నాం ఆయన మీకు ఇష్టం ఉంటే కర్మ చేయలేకపోతుందో. సో కాబట్టి అది విచారణ సృష్టి వివేకము స్వప్న వివేకం. భాష్యకారుడు సహా ఏవం అజాతశత్రు వ్యతిరిక్తాత్మాస్తిత్వం ప్రతిపాద్య గాద్యం వాచ. ఇప్పుడు చూడండి, మీరు విజ్ఞానమయ పురుషుడిగా ఉన్నంత వరకు నేను నాది అని మీరు అనుకుంటున్నారు. ఏమండి ఈ నేను నాది, ముందు నేను వస్తుంది దాన్ని బట్టి నాది వస్తుంది, ఈ రెండు కూడా యథార్థమైన ఆత్మస్వరూపం కాదు. ఎందుకంటే నేను నాది మీరు నిద్ర లేచినప్పుడు సడన్గా ఎక్కడి నుంచో కొట్టుకొచ్చాయి, సడన్గా ఊడిపడ్డాయి, నేను ఊడిపడింది దాని నుంచి నాది ఊడిపడింది అలవాటును బట్టి బై హ్యాబిట్. అసలు నేను నాదికి అతీతమైన స్థానం ఒకటి ఉండదు, దానికి ఆత్మ అనుకోండి. చేత నిర్మమో నిరహంకార. ఏమన్న శాంతి ఆశ్రమానికి వెళ్ళా ఉన్నవాళ్ళ దగ్గర శాంతి ఆశ్రమం ఉంది కదా, స్వామి ఓంకారానంద ఇప్పుడు లేరు వాళ్ళు మహాత్ములు గారు, వారు స్థాపించిన ఆశ్రమం. ఇప్పుడు మాతా జ్ఞానేశ్వరి అని ఉన్నారు చాలా ప్రేమస్వరూపు. అక్కడ మనం ఓంకారం మీద ఉపన్యాసం, నేను ఓంకారం గురించి ఉపన్యాసం చెప్పాను గంట 5 నిమిషాలు ఉపన్యాసం చేశాను. నా ఉపన్యాసం అయిన తర్వాత అమ్మగారు ఉపన్యాసం, ఆమె పేరు నాకు గుర్తు లేదు, ఆమె వేదాంతం అనేది బాగా చదువుతున్నారు, కొంచెం కొహరెంట్గా లేదు ఉపన్యాసం, బట్ అన్ని సందర్భం తెలుసుకున్నారనే విషయం వరకు నాకు అర్థమైంది. నేను ఎప్పుడైనా ఎవరైనా ఉపన్యాసం చాలా ఓపెన్ మైండ్తో వెళ్ళి ప్రయత్నం చేస్తాను. సో మనం శ్రవణం కూడా చేయాలి కదా, శ్రవణం చేసే సందర్భాలు తక్కువ ఉంటాయి. ఆమె ఏమని చెప్పారంటే చాలా ఆశ్చర్యం కలిగించే విధంగా చెప్పారు. ఆశ్రమాలు పెడుతున్నారు, సభలు చేస్తున్నారు, తర్వాత ధర్మ కార్యాలను చేస్తున్నారు. వీటన్నింటి ద్వారా ఆశ్రమాలు, యజ్ఞాలు, యాగాలు, సభలు, పండిత సభలు, సాహిత్య సభలు, లేకపోతే వేదాంత సభలు, వీటన్నింటి ద్వారా ఒకనొక వ్యక్తిత్వాన్ని పూజించుకుంటూ ఉపయోగిస్తున్నారు తప్పిస్తే అసలు మూలలో ఆ వ్యక్తిత్వము మిథ్య, దానికి అతీతమైన తత్వము కలదు, దాన్ని తెలుసుకోవాలని చెప్పడం కోసం వచ్చేయమని. అది తెలుసుకోవాల్సింది పోయి ఒక వ్యక్తిత్వాన్ని పూజించడానికి ఉపయోగిస్తున్నారు వీటిని అనే విషయం ఆవిడ చెప్పారు. ఆ చెప్పడంలో కొంచెం ఆవిడ యొక్క సహజమైన ధోరణిలో కొంచెం మామూలుగా పండితులు ఉపయోగించని పదాలు కూడా వేసి
అంటే పరోపేయం కాదు, ఆ వ్యక్తి చావాలిరా అని శాస్త్రం చెప్తోంది. ఆ పర్సనాలిటీ చావాలి, ఆ అహంకారం మమకారం చచ్చిపోవాలి, అందుకోసమే శాస్త్రంలోని సభలు ఉన్నాయి. దాన్ని చచ్చిపోవడానికి బదులుగా మీరు దాన్ని బాగా అహంకారాలు చేసి మరింత బతికించుకుంటున్నారు అని అప్పుడు నేను విని చాలా బాగా చెప్తున్నాను. నేను మనసులో అనుకున్నా చాలా మంచి తత్వాన్ని నేను పెద్ద పెద్ద మహాత్ములు చూశాను, ఈ మాత్రం తత్వాన్ని పొందుకోవాలని నాకు ఇంకా కనపడడం కావాలి. సో శంకరులు ఏమంటున్నారంటే వ్యతిరిక్త ఆత్మాస్తిత్వాన్ని ప్రతిపాదిస్తున్నారు అజాతశత్రు. గార్గ్యుడు ఏమన్నాడు, నేను కర్తనే భోక్తనే ఎదుర్కొన్న ఆదిత్యపురం ఉన్నాడు, పూజ చేశాను కనబెట్టాను అంటున్నాడు గార్గ్యుడు. కాదురా, కర్త భోక్త అయిన ఏ విజ్ఞానమైన పురుషుడు ఉన్నాడో వాడే సర్వం కాదు, గతిష్ణానికి ఫైనల్ ట్రూత్. ఈ విజ్ఞానమైన పురుషుడు కంటే అతీతమైన వ్యతిరిక్తమైన విలక్షణమైన ఆత్మ గలదు, అది నువ్వు తెలుసుకో అని ప్రతిపాదిస్తున్నాడు. అని ప్రతిపాదించి ఇప్పుడు గార్గ్యుడితో మాట్లాడుతున్నాడు. సహోవాచ అజాతశత్రు యథా అస్మిన్ కాలే ఏష జ్ఞానమయ పురుష. అది యథా కాదు, ఎంత్రిస్టేక్. యంత్ర అంటే ఏ కాలం ఉందంటే ఏష విజ్ఞానమయ పురుష, అంటే ఈ విజ్ఞానమయ పురుషుడు. పురుషుడు అంటే మగవాడు ఆరుతి కాదండి, వ్యక్తి అన్నీ తెలుసుకుంటూ ఉంటాడు బుద్ధితో. మరి నేను గురించి మాట్లాడినా విజ్ఞానమయ పురుషుడే. వాడు కబడ్డీ గురించి మాట్లాడాడు అనుకోండి, ఆ విజ్ఞానమయ పురుషుడే. కర్మ పూజ గురించి మాట్లాడితే విజ్ఞానమయ పురుషుడే. ఈశ్వరుడు వైభవంలో ఉన్నాడని మాటకి ఎలా మాట్లాడినా ఏది మాట్లాడినా విజ్ఞానమయ పురుషుడే ఉంటాడు. ఎందుకంటే అన్ని తెలుసుకుంటూ ఉంటాడు. అన్ని తెలుసుకుంటూ ఆ తెలివి తన స్వరూపం అని తెలుసుకోలేదు. ఉదాహరణంగా ఒక చోట శంకరులు ఏమంటారంటే ఆత్మ వీడికి అత్యంత నికటమై ఉన్నది. ముందు ఆత్మ అయ్యే తర్వాత సర్వాన్ని తెలుసుకుంటాడు. ఆ తెలుసుకునే దాంతో తదాత్మ్యాన్ని చెంది ఆత్మస్వరూపాన్ని తెలుసుకోలేకుండా ఒక జీవితం అంతా వ్యర్థం చేసుకుంటాడు అయ్యో అని ఆక్రోశ ప్రకటిస్తూ గృహదార్మికంలో ఒక చోట జ్యోతిర్బ్రాహ్మణులుగా ఉన్నాము. వీడు విజ్ఞానమయ పురుషుడు. ఏతత్ సుక్తః అంటే ఇది దాన్ని సుప్తహాలోకి అన్వయించదు. సుప్తహ పుల్లింగం, ఏతత్ నపూంసలింగం. మీకు విభక్తి జ్ఞానం లేకపోతే అంతా సుఖంగా ఉంది. ప్లీజ్ విభక్తి జ్ఞానం ఉంటే అది సమస్య. కొంతమంది ఉపన్యాసం చెప్తాను, వచ్చి శ్లోకం ఏదో కోర్టు చేస్తారు. కోర్టు చేసేప్పటికే తెలిసిపోతుంది ఇంతకాడికి విభక్తి జ్ఞానం లేదు. దాని మీద ఇంకేదో వివరణ అంతా తెలియకుండా ఉంటుంది తప్ప ఏమీ సక్రమంగా ఉంటుంది. ఎనీవే ఏతత్ సుప్త, ఏతత్ క్రియా విశేషణంగా చెప్పచ్చు, లేకపోతే ఏతత్ స్వపనం. ఈ నిద్రను సుప్త నిద్రపోయినాడు. ఏతత్ సుప్త, ఏతత్ స్వపనం సుప్త, ఈ నిద్రను నిద్రపోయినాడు. మొత్తానికి గట్టిగా నిద్రపోయాడు అని అభిప్రాయం. ఎప్పుడు సుప్త అభూత్, నిద్రపోయి ఉండేను ఎప్పుడు? ప్రాక్ పాణిపేష ప్రతిబోధాత్, చేతితో కునిపేసి వాడిని లేవగొట్టడానికి ముందు ఏ కాలంలో ఉందైతే వీడు హాయిగా నిద్రపోయాడు కదా విజ్ఞానమయ పురుషుడు. ఇప్పుడు విజ్ఞానమయ హాకి వివరణ ఇస్తున్నారు, చక్కటి వివరణ. విజ్ఞానం విజ్ఞాయతే అనేనా ఇది అంతఃకరణం బుద్ధి ఉచ్యతే, దీని చేత తెలియవను. కానీ కరణం వ్యుత్పత్తి అంట విజ్ఞాయతే అనే కరణం వ్యుత్పత్తి. కరణం వ్యుత్పత్తిని బట్టి విజ్ఞానం అనే పదం వచ్చింది. ఆ పదానికి అర్థం ఏంటి? ఆ తెలుసుకునే సాధనము. కరణం అంటే సాధనం, కరణం వ్యుత్పత్తి కదా, వ్యుత్పత్తే కరణం వ్యుత్పత్తి. కాబట్టి అది సాధనము. ఎక్కడుంది సాధనము? అంతఃకరణం, లోపల ఉన్న సాధనం, తెలుసుకునే సాధనం. సాధనం అంటే పట్టకారు లాంటిది, అలాగే అంత గట్టిగా ఏముండదు, సూక్ష్మంగా ఉంటుంది.
దానికే బుద్ధి అని పేరు. సో విజ్ఞానం అంతఃకరణం బుద్ధి ఉచ్యతే తన్మయ తత్ప్రాయ విజ్ఞానమయ తన్మయుడే ఉంటాడు. అంటే దాని చేత ఆవేశింపబడి ఉంటాడు. అంటే చూస్తున్నాడంటే తెలుసుకుంటున్నాడు, వింటున్నాడు అంటే తెలుసుకుంటున్నాడు, ప్రశ్నిస్తున్నాడు తెలుసుకుంటున్నాడు, చెప్తున్నాడు తెలుసుకుంటున్నాడు, ప్రేమగా మాట్లాడుతున్నాడు తెలుసుకుంటున్నాడు, దెబ్బలాడుతున్నాడు తెలుసుకుంటున్నాడు, చూసారా, పని చేస్తున్నాడు తెలుసుకుంటున్నాడు, ఎవరినో పొగుడుతున్నాడు తెలుసుకుంటున్నాడు, తిడుతున్నాడు తెలుసుకుంటున్నాడు. ఈ విధంగా ఎన్ని పనులు చేస్తే అన్ని పనులు, ఎంతసేపు ఉంటే అంతసేపు ఆ విజ్ఞానమయుడుగానే ఉంటాడు. ఆ మయట్ అంటే అర్థం ప్రాచుర్య అర్థం, అది దాంతో నిండి ఉంటాడు. దీని ఎలాగెలాగంటే జలమయో దేశ అని దృష్టాంతం. ఎక్కడ చూసినా నీరు వరదొచ్చినప్పుడు దేశం ఎలా ఉంటుంది, ఆ చోట ఎలా ఉంటుంది, జలమయమై ఉంటుంది. అలాగే జలమయమై ఉంటుందంటే అర్థం ఏంటండి, నీటితో నిండిపోయి. అలాగే వీడు జ్ఞానమయ పురుష, జ్ఞానమయుడైన వ్యక్తి ఎప్పుడు తెలివి వచ్చాక ఓకే. కిం పునః తత్ప్రాయత్వం, ఏమంటే విజ్ఞానమయుడు అన్నారు. మయ అంటే ప్రాయ అంటే దాంతో నిండిపోయి ఉన్నాడు అన్నారు. ఏమిటంటే అసలు విజ్ఞానంతో నిండిపోయి ఉండడం అంటే అర్థం ఏమిటి అని ప్రశ్న. కిం పునస్తత్ప్రాయత్వం తస్మిన్నుపలభ్యత్వం తేన చ ఉపలభ్యత్వం ఉపలబ్ధృత్వం చ. అది విజ్ఞానం భాష్యం లాంటిది లేదండి. చాలా ఓపికగా దాన్ని స్టడీ చేయాల్సి ఉంటుంది. దాని యందు ఉపలభ్యమవుట అంటే గుర్తించుటకు వలను పడుట. మీరు బుద్ధి యందు, బుద్ధి కదా విజ్ఞానం అంటే, జ్ఞానమయత్వం అంటే మీరు ఆ బుద్ధి యందు ఆత్మస్వరూపాన్ని గుర్తుపట్టవచ్చు. ఇది ఎలాగో తెలుస్తుందండి, ఇప్పుడు అద్దంలోకి చూసుకున్నారు, గదిలో అద్దం ఉంది, అద్దంలోకి చూస్తే అద్దంలో ఏం కనపడుతున్నాయి, ఘటము మఠము మొదలైనవన్నీ కనపడుతున్నాయి. అద్దం ఒక యాంగిల్లో చూస్తున్నారు, గదిలో ఉన్నవన్నీ అద్దంలో కనపడుతున్నాయి ఏమండి. అయితే గదిలో ఉన్న వాటినన్నీ అర్థం తెలుసు, అర్థం ప్రకాశింపజేస్తుంది, అర్థంలో కనపడుతున్నాయంటే అర్థం ప్రకాశింపజేస్తుంది. కానీ ఆ అర్థానికి ఆ ప్రకాశింపజేసే శక్తి ఎక్కడి నుంచి వచ్చింది, సూర్యుడి నుంచి వచ్చింది ఏమండి. కాబట్టి సూర్యకాంతిని మీరు పట్టుకోవాలంటే ఏం చేయాలి, ఇప్పుడు ఆ రాకెట్ ఎక్కి సూర్యుడి దగ్గరికి వెళ్ళాలా అక్కర్లా, ఆ అర్థాన్ని కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే, ఆ పరిశీలించేప్పుడు ఎలా పరిశీలించాలి, ఆ అద్దంలో కనబడే ఘటము పటము ఇవి చాలా బాగున్నాయి అని వాటి ఆకర్షణకు లోపడకూడదు. ఈ అద్దాలను వీళ్ళన్నింటినీ ప్రకాశింపజేసుకోండి కదా, ఈ అద్దంలో ప్రకాశము ఉన్నది, ఈ ప్రకాశము దీనికి ఎక్కడి నుంచి వచ్చింది, దీనికి స్వతహాగా ఉన్నదా లేదా ఇంకో చోటు నుంచి వచ్చిందా, అంటే అద్దంలో స్వతహాగా లేదు, దీపార్పిస్తే ఏది ప్రకాశించట్లేదు, తలుపు మూసేస్తే ఏది ప్రకాశించట్లేదు, దీపార్పణ కాదు, తలుపు మూసేస్తే ఏది ఘటం లేదు పటం లేదు అర్థమే లేదు. కానీ తలుపు తెరిచేప్పటికీ అర్థం ప్రకాశించింది, అద్దాన్ని అనుసరించి గడపటాలను ప్రకాశించాయి. ఈ అద్దాంలోకి ఎక్కడి నుంచి వచ్చింది ప్రకాశం, కిటికీలోంచి చూస్తే ఓహో సూర్యుడి నుంచి వచ్చింది. ఆ విధంగా మీరు అద్దంలో సూర్య ప్రకాశాన్ని గుర్తుపట్టవచ్చు. అదేవిధంగా ఈ బుద్ధిలో మీరు ఆ పరమాత్మ ప్రకాశాన్ని గుర్తుపట్టవచ్చు. కాబట్టి తస్మిన్ ఉపలభ్యత్వం. తర్వాత ఇంకా ఏమి అంటే తేనచ ఉపలభ్యత్వం. తర్వాత ఇప్పుడు పరమాత్మని ఎలా పట్టుకుంటారు, బుద్ధి అద్దమునందు సూర్యప్రకాశాన్ని పట్టుకుంటారు. సూర్యప్రకాశాన్ని దేని ఎందు పట్టుకుంటారు, అద్దమునందు పట్టుకుంటారు. దేని ద్వారా సూర్యప్రకాశాన్ని పట్టుకుంటారు, అద్దము ద్వారా పట్టుకుంటారు కదా. అలాగే బుద్ధి ద్వారా మీరు బుద్ధికి అతీతమైన ఆత్మతత్వాన్ని పట్టుకోవచ్చు. పట్టుకోవడం అంటే ఒక ఘటపటాదుల్ని పట్టుకున్నట్టుగా పట్టుకోవడం కాదు, మళ్ళా అద్దం కూడా ఘటపటాదుల్ని ప్రకాశింపజేసినట్టుగా, ఇగో ఇది అలా, ఇది ఘటాన్ని ఘటము, ఇది పటము, ఇది ఆత్మ అంటూ అద్దం లోపల ఆత్మ కనపడుతుందా మీకు, అలా కనపడదు. బుద్ధి ఏమో అలా కనపడదు. బుద్ధిని పట్టుకుని బుద్ధిని శుద్ధి చేయడం ద్వారా బుద్ధికి అతీతంగా మీరు పోతారు. బుద్ధి అనే నిచ్చెనతో బుద్ధికి అతీతంగా పోతారు.
బుద్ధి అనే నిత్యమతో అప్పుడు మీరు బుద్ధికి అతీతమైనటువంటి ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి. అంటే మీరు ఏం చేస్తారంటే బుద్ధిని కొట్టుకుంటారు, బుద్ధి ప్రశ్న వేసుకుంటారు, నేను నేను అనే ఆ బుద్ధి యొక్క ఫ్రాంటియర్ ఉంటుంది నాలెడ్జ్, దాని ఫ్రాంటియర్ విజ్ఞానం. ఆ ఫ్రాంటియర్ దాకా వెళ్ళి అక్కడ బుద్ధి డ్రాప్ అయిపోయి అక్కడ మీరు శుద్ధ చైతన్య స్వరూపంగా నిలిచి ఉంటారు. ఏమీ లేదండి, ఆత్మనిష్ఠుడుగా ఉండడమే. తనయందు తాము శాంతముగా నిలిచి ఉంటా. అంటే అంటే ఏం చేశారు, తనయందు తాను అంటే మీరు ఎలా ఎక్కడ మొదలెట్టారు, బుద్ధితో మొదలుపెట్టారు. బుద్ధితో మొదలుపెట్టి అశాంతిలోకి వెళ్తుంది. కాబట్టి బుద్ధి ద్వారా మీరు ఆ పరమాత్మను పట్టుకోగలుగుతాము. తర్వాత ఉపలబ్ధృత్వంచ, తర్వాత తెలుసుకునేవాడు. అదెవరు? బుద్ధియే. బుద్ధియే తెలుసుకునేది ఉపలబ్ధ. బుద్ధి యందు జ్ఞాతృత్వాన్ని మనం అధ్యాపకం చేస్తాం. బుద్ధి స్వతహాగా జ్ఞాతృత్వం ఉండదు దానికి, కానీ ఆత్మచైతన్య ప్రతిఫలము కలిగి జ్ఞేయమును ప్రకాశించే సందర్భంలో బుద్ధి యందు జ్ఞాతృత్వము అనే ఒక లక్షణాన్ని ఆరోపిస్తాం. కాబట్టి ఆ జ్ఞాతృత్వాన్ని ఆరోపించి ఆ బుద్ధియే చైతన్య ప్రకాశ ప్రతిఫలమును గ్రహించే బుద్ధియే జ్ఞాతృత్వాధ్యాపకం చేత జ్ఞాత అనుభవంతో అదే విజ్ఞానమే పురుష. అయితే ఇంతటి వ్యవస్థ నేను చెప్పినా ఇదంతా ఎప్పుడు సంభవమో తెలిసినా ఆ ఆత్మ చైతన్యం ప్రతిఫలించినప్పుడు మాత్రమే సంభవం, లేకపోతే ఇవేమీ ఉండలే ఉండవు. కథం పునః మయక అనేకాత్వే కాయాత్వ అవగమ్యతే. ఇప్పుడు విజ్ఞానమయ ఉందండి మంత్రంలో, మయట్టుకు అనేక అర్థాలు. మయట్ అనేది ప్రత్యయం, ఆద్యంతం టకితం. అంచేతనే ఆ మయట్ అనే ప్రత్యయము ఆదిలో వస్తుంది. ఆద్యంతం టకితం కదా విజ్ఞాన మయట్ సుప్, ఆ సుప్పుకి ఆదిలో వస్తుంది. సుప్పుకి ఆదిలో వస్తుంది విజ్ఞాన ఆదిలో కదా. సుప్పుకి ఆదిలో వచ్చి విజ్ఞానమయ సుప్ విజ్ఞానమయ అవుతుంది. ఇప్పుడు మయట్టు ప్రత్యయానికి అనేకార్థాలు ఉంటుంటే ప్రచురము అనేది ఒక అర్థం, వికారం అనే అర్థం ఉన్నది. వికారము మొదలైన అనేకార్థము ఉంటుంటే ప్రాచుర్యార్థం ఏంటి చూసుకోవాలి. ఇప్పుడు జలమయో దేశ ఉందండి, అక్కడ మయట్టుకు ప్రాచుర్యార్థం జల ప్రచురో దేశ. హిరణ్మయం పాత్రం అన్నారు అనుకోండి, అక్కడ బంగారం యొక్క వికారమైన పాత్రము అంటే బంగారం నుంచి మాడిఫై చేస్తే వచ్చింది హిరణ్మయ. ఆ మయా వేసినప్పుడు హిరణ్మయ. సో మురణ్మయ పాత్ర అంటే వికారము అంటే యొక్క వికారార్థం. ఇలాగ అనేక అర్థాలు ఉన్నప్పుడు కేవలము ప్రచురము అనే అర్థమే తీసుకున్నారు మీరు అనో శంక. సవాయమాత్మా జ్ఞానయోగమయ పర విజ్ఞాన వికారత్వస్య వికారం తీసుకోకూడదు. ఇక్కడ మైటికి ప్రాచుర్యమే తీసుకోవాలి, ఎందుకంటే సవాయమాత్మా బ్రహ్మ అనే మంత్రం ఉంది. ఆ ఈ ఆత్మ బ్రహ్మ, ఆ బ్రహ్మ ఏమిటయ విజ్ఞానమయ, విజ్ఞానమయమే బ్రహ్మయే విజ్ఞానమయముగా విజ్ఞానమయుడే ఉన్నది మనోమయుడే ఉన్నది అన్న చోట విజ్ఞానమయ మనోమయ అంటే జీవుడు, జీవుడికి పేర్లు అవి విజ్ఞానమయుడు మనోమయుడు. ఆ బ్రహ్మయే జీవుడుగా ఉన్నది. ఇప్పుడు బ్రహ్మయే జీవుడుగా ఉన్నది అంటే అర్థం ఆ మయట్టికి ప్రాచుర్యం చెప్తారా వికారం చెప్తారా? ప్రాచుర్యం చెప్పినట్లయితే ఆ పరబ్రహ్మయే అంతఃకరణంలో ప్రతిఫలించి అంతఃకరణమునందును కూడా తెలివితోటి నింపేసి వీడు అన్నీ తెలుసుకునేట్లా చేస్తోంది అని మనం కరెక్ట్గా చెప్పాం. నేను ప్రాచుర్యం చెప్పకుండా వికారం చెప్పాను అనుకోండి, అంటే అప్పుడు ఏమవుతుంది, ఆ పరబ్రహ్మలోనే మార్పులు వచ్చి అది పరబ్రహ్మ పాలు పెరుగు అయినట్టు, పెరుగు వెన్న అయినట్టు, వెన్న నెయ్యి అయినట్టు ఆ పరబ్రహ్మయే మార్పులు వచ్చేసి జీవుడైంది. విజ్ఞానం తెలియజేయట్లయింది, బుద్ధి అయింది, మనస్సు అయింది, పరబ్రహ్మ గాయపోయిపోయి దాని స్థానంలో మనస్సు పుట్టింది. అంటే పరబ్రహ్మ ఎందు వికారం వచ్చిందమ్మా,
సవాయమాత్మ మనోమయ విజ్ఞానమయో మనోమయ అని కూడా పరమాత్మ ఎందుకు వికారం వచ్చింది అని చెప్పాలి. ఎవరో అలా చెప్పరు ఎక్కడా కూడా ఉపనిషత్తులో పరమాత్మ ఎందుకు వికారం వచ్చి వీడు జీవుడు వచ్చాడు అని అలా చెప్పరు. పరమాత్మకి వికారాలు ఏముండవు. ఏం పురాణం మాఘ పురాణము కార్తీక పురాణము కాదు. వికారాలు వచ్చేది 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 వికారం అంటే మార్పుడు మార్పులు మరో వికారం తెలియదు కాదు. కాబట్టి ఇది పురాణం కాదు కదా, పురాణం చెప్తుంది వాళ్ళు అలా చెప్తున్నా. ఆత్మేంద్రియ మనోనియ స్వకీయార్థేషు వర్తంతే సూర్యాలోకం తథాజనం. ఇది ఆత్మలోకం నుంచి. కాబట్టి వికారార్థము పనికిరాదు. ఆయన అదే అంటున్నారు, ప్రాయార్థయమ ప్రయోగ దర్శన ఆత్మా విజ్ఞానమయో మనోమయ అన్నప్పుడు విజ్ఞాన ప్రాయ ప్రాయ అనే ప్రయోగం అదే అర్థం. అదొక కారణము. రెండో కారణం ఏమిటంటే పర విజ్ఞాన వికారత్వస్య అప్రసిద్ధత్వం. ఆ పరమాత్మ చైతన్యంలో వికారాలు వచ్చేసి ఇదేదో పుట్టింది జీవుడు పుట్టాడు అనేది అలాగే ఎక్కడ కనలేదు వినలేదు. మీకు దృష్టాంతం సినిమా దృష్టాంతం. ఇప్పుడు సినిమాకి వెళ్ళారు, తెర మీద హీరో హీరోయిన్ కనబడతారు. ఈ హీరో హీరోయిన్లు ఆ కాంతి ప్రకాశం ఏదైతే ఉన్నదో ఆ ప్రకాశంలో మార్పులు వచ్చి వచ్చారా హీరో హీరోయిన్లు? రాలేదు. ఆ ప్రకాశం ప్రకాశం ఉండగానే ఈ హీరో హీరోయిన్లు పుట్టుకొచ్చారు అక్కడ నుంచి, ఆ తెర మీద పుట్టుకొచ్చారు. కాబట్టి కాంతి నుంచి వచ్చారు కానీ కాంతిలో మార్పులు లేకుండా వచ్చారు. అలాగే పరమాత్మ నుంచి జీవుడు వచ్చాడు కానీ పరమాత్మలో మార్పులు వచ్చేసి జీవుడు రాలేదు. అది తేడా. కాబట్టి మయట్టికి ప్రాచుర్యార్థమే ఏష విజ్ఞానమయ ప్రసిద్ధవత్ అనువాదాత్. ఎన్ని హేతువులు చెప్తున్నారో చూసారా, మయట్టికి ప్రాచుర్యార్థము ఉన్నదానికి ఎన్ని హేతువులు అంటే అన్ని హేతువులు. ఇంకో హేతు ఏమిటంటే ఏష విజ్ఞానమయ అను యహ ఏష ఏ ఈ విజ్ఞానమయుడు గలడో. ఇప్పుడు నేను మీకు ఒక వాక్యం వచ్చి నేను చెప్తాను, మీరు దానికి అర్థం చెప్పండి. దాశరథి దశరథ మహారాజు యొక్క ఆజ్ఞను అనుసరించి అరణ్యానికి వెళ్ళాడు. ఆయన ధనుస్సును బాణాన్ని పట్టుకుని వెళ్ళాడు. ఏమండి అడవిలో ఏ ఈ ధనుర్ధారి గలడో వాడు విరాధుణ్ణి సంహరించాము అని చెప్పాను. అప్పుడు ఏ ఈ ధనుర్ధరుడు అంటే ఎవరది? రాము. ఏ ఈ అనే పదములు అంతకుముందు ప్రసిద్ధంగా చెప్పబడినటువంటి తత్వానికి రిఫరెన్స్గా ఉంటాయి. అర్థమైందా? లేదా ధనుర్ధరుడు అంటే ఇంకెవరో అడవిలో ఉన్నాడండి బాణాలు వాడు అర్థం వస్తుందా? రాదు. ఒకవేళ అడవిలో ధనుసు పట్టుకుని ఇంకొకడు ఉన్నాడు వాడి గురించి చెప్పాలంటే ఏ ఈ ధనుర్ధరుడు అని అనరు. ఏ ఈ అని అనరు. ఏమంటారు? ధనుర్ధరుడు ఒకడు ఉన్నాడు అని అంటారు. అలాగే యహ పరబ్రహ్మతో మొదలుపెట్టారు, పరబ్రహ్మ గలవు. ఏ ఈ విజ్ఞానమయుడు గలడు అన్నప్పుడు పరబ్రహ్మ గలదు అని విజ్ఞాన స్వరూపము విజ్ఞానమానందం బ్రహ్మ యహ ఏష విజ్ఞానమయ. ఇప్పుడు యహ ఏష ఏమవుతారండి? ఆ పరబ్రహ్మే ఉంటుంది తప్ప కొత్తగా పరబ్రహ్మ కంటే భిన్నంగా జీవుడు ఒకడు పుట్టుకొస్తాడా ఎక్కడి నుంచేనా? అలా రాదు. కాబట్టి యహ ఏష విజ్ఞానమయ అనే ప్రయోగాన్ని బట్టి ఆ ప్రయోగంలో యహ ఏష అనే శబ్దములు అనువాదం చేస్తాయి. అంతకుముందు ప్రసిద్ధంగా చెప్పబడిన దాన్నే మళ్ళీ చెప్తాయి. కాబట్టి అంతకుముందు ప్రసిద్ధంగా చెప్పబడుతుంది పరబ్రహ్మ కనుక ఈ విజ్ఞానమయుడు పరబ్రహ్మయే అవుతాడు. ఇటొచ్చి మయట్టి కనుక వికారం చెప్తే పరబ్రహ్మం పోయి దాని స్థానంలో జీవుడు కొత్త తత్వం పుట్టుకొస్తుంది. ఆ హేతు చేత అలా చెప్పకుండగా మనం ప్రాచుర్యార్థాన్ని చెప్పాలి. అంటే దేవుడు అంటే చైతన్య స్వరూపం, ఎరుక చేతనం, ఆ తెలివి అదే దేవుడు. ఆ తెలివి నేనేనంటే మీరంటే మన నువ్వే దేవుడు అయితే పరబ్రహ్మాస్మి. కాదు నేను దేవుణ్ణి ఎలా అవుతానండి, నేను దేవుణ్ణి ఎలా అవుతాను అనే ప్రశ్న కూడా వీడు ఆ తెలివి నుంచే వేస్తాను. నేను దేవుణ్ణి కాను అనే సిద్ధాంతం కూడా వీడు ఆ తెలివి నుంచే చేస్తాను. భగవంతుడు మాట ఉంది,
సంవాద వివాద భూమో భవంతి. ఇద్దరు దెబ్బలాడుకుంటున్నా, ఒకడేమో దేవుడు ఉన్నాడు అని దెబ్బలాడుతున్నాడు, ఇంకొకటి దేవుడు లేడు అని దెబ్బలాడుతున్నాడు. వీళ్ళిద్దరికీ కావలసిన ప్రాణశక్తిని అనుగ్రహించేవారు ఆ దేవుడే. దెబ్బలాడాలంటే కూడా ప్రాణశక్తి ఉండాలి, ఆ ప్రాణశక్తి రూపంగా ఈశ్వరుడు. ఈ మాట మీరు ఆ దేవుడు లేడని చెప్పి వాడున్నాను సరే వాడికి చెప్పాను అనుకోండి, వాడు ముక్కు మీద వేలేసుకుంటుంది ఆలోచించడం వాళ్ళు. నేను ఈ మాట చెప్పాను ఒక ఆయన, ఒక విజయవాడ నాస్తికుడికి చెప్పాను. ఆయన దేవుడు లేడని నేను మీకు చెప్పడానికి వచ్చాను. మిమ్మల్ని ఆ ఈశ్వరుడే మీ హృదయంలో ప్రాణశక్తి రూపంగా ఉంది కల్పిస్తున్నాడు అయ్యా. నేను నువ్వు నిరాకరించు, ప్రాణశక్తిని నిరాకరించి చెప్పు, నిరాకరించు ప్రాణశక్తి లేదు అని చెప్పు. అంటే ప్రాణశక్తి ఉండి చెప్పేవా, ప్రాణశక్తి లేకుండా చెప్పేవా? ఉండే చెప్పాను, అతను బుద్ధిమంతుడే అంటే ఉండే చెప్పాను. ఆ ప్రాణశక్తే దేవుడు కాబట్టి ఇప్పుడు దేవుడు లేడని నువ్వు అను చూస్తాను ఎలా అంటావు? కాదండి, దేవుడు అంటే వైకుంఠంలో ఉంటాడు, ఆయనకి నాలుగు చేతులు ఉంటాయని మా చెవులు ఊరు ఉంటున్నాడు, అది లేదని నేను అనుకున్నాను అని చెప్పాడు ఆయన. పక్కనే ఉన్నారు ఒక ఆయన, మమ్మల్ని ఊదలు కొంటున్నాడు ఆయన, ఆ దేవుడు నాకు నచ్చలేదు అని. పోలేవా, ఆ దేవుడు నీకు ఆయనకి నచ్చాడు, ఆయన పట్టుకున్నాడు, నీకు నచ్చలేదు నువ్వు పట్టుకో. నీకు ఏ దేవుడు నచ్చాడు అంటే మీరు చెప్పిన దేవుడు నాకు నచ్చాడు, అది కొట్టుకో. నిజానికి ఆయన చెప్పిన దేవుడి కంటే సుపీరియర్ దేవుడు దీన్ని గట్టిగా పట్టుకోను, ఎందుకంటే ప్రాణమయ కోశం పట్టుకోకూడదు. అంటే దాంట్లో సమస్య ఉంటుందండి, దాంట్లో సమస్య లేదు, ఇది బాగానే ఉంది అన్నమాట. అదే వేదాంతం. ఇంకేతనే వేదాంతంలో ఎవరిని నిరోధం చేయరు. ఇప్పుడు కొంతమంది జనవిజ్ఞాన వేదిక వాళ్ళు అంటే శత్రువులు ఉంటారు, అలా చూడదు. ఎవరు శత్రువులు ఎవరు లేరు, వాళ్ళు ఒక ప్రాసెస్ చేసుకుంటూ పోతున్నారు. దాంట్లో కొంత మంచి ఉంటుంది, కొంత మంచి కానిటీ ఉంటుంది. ఏ మనం చేసేదంతా మాత్రం మంచిగా, మనం చేసే దాంట్లో మంచి కానీ ఏవో ఉంటాయి కూడా, మనకి తెలియవో ఎదరవాడు చూపిస్తే తెలుస్తుంది. అదొక హేతు. ఇంకో హేతు అవయవోపమార్థయోశ్చ అత్ర అసంభవాత్ వారిశేష్యాత్ ప్రాయార్థమైవ. మూడు అర్థాలు ఉన్నాయి మయట్టి. ప్రాయార్థము అంటే ప్రచురము అనే అర్థము, అంటే నిండిపోయింది అనే అర్థము. వికారము అది మార్పులు జరుపులో వచ్చి వచ్చింది పుట్టింది అనే అర్థము. ఉపమానార్థము, మూడు అర్థాలు ఉన్నాయి. ఈ మూడు అర్థాలలో వికారార్థము ఉపమానార్థము ఇక్కడ పొసగము. దేవుడు దేవుడు వంటి వాడు ఉపమానార్థం ఏందగా చెప్పాడు. నారాయణుడు అయిపోడు, నారాయణుని వంటి వాడు అవుతాడు ఉపమానార్థం. ఏమిటయా వంటి? మీకు నేను చెప్పాను కదా ఈ సమస్య ఎక్కడి నుంచి వస్తుందో నాకు తెలుసు, నా కడుపులో ఉందా అది మీకు చెప్పడానికి నేను మొహమాన్ పడుతున్నా. ఇక్కడ సమస్య ఏంటంటే వీడు వెంకమ్మ సుబ్బమ్మ మొగుడు, వెంకమ్మ మొగుడు సుబ్బమ్మ మొగుడు, వీడు విష్ణు ఎలా అవుతాడని వీడి సమస్య. అది వీడి సమస్య, వాడి సమస్య అది. విష్ణువంతుడు గొప్పవాడైతే అవ్వచ్చు, కానీ ఈ వెంకమ్మ మొగుడు విష్ణు ఎలా అవుతాడు, వీడి ప్రాబ్లం అది. అర్థమైంది కదండి, దట్ ఈస్ హిస్ ప్రాబ్లం. నేనంటాను నువ్వు వెన్నమ్మ మొగుడు కాదు, అయ్యో రాదు అలా కదయ్యా, అసలు ఈ మొగుడు అనేది ఏది కల్పితము. అంటే ఏమయ్యో నువ్వు ఏదో వేదాంతం చెప్పడానికి వస్తే నువ్వు నా సంసారానికి అసలు పెట్టి ఇలా ఉంది, అది సమస్య. వాడి సమస్య అది, వాడి ప్రాబ్లం అది. నారాయణుని వంటి వాడు వెళ్తావు తప్ప నారాయణుడివే అయిపో అంటారు. ఆ మహాత్ముని హృదయంలో ఉన్న శంక ఇది, ఇది శంక. అక్కడ ప్రాబ్లం వస్తుంది. మనం ఇంటికి పిలిచి భోజనానికి పెడితే ఇదిలో చిత్రంగా ఉంది అని, దట్ ఈస్ హిస్ ప్రాబ్లం. సో పురుషుడు స్త్రీ ఈ బంధాలు ఇవన్నీ కూడా యథార్థం అనుకోబట్టి ఉపాధులను పట్టుకోవడం వల్ల వచ్చిన సమస్య. కాబట్టి ఉపమానం అనే అర్థం ఉంది మయట్టికి, ఆ అర్థం ఇక్కడ పనికిరాదు. వికారార్థం పనికిరాదు. ఉన్నో మూడు అర్థాలు, రెండు అర్థాలు ఇక్కడ పనికిరావు. మరి ఇప్పుడు ఏం చేస్తారండి? పారిశేష్యాత్ న్యాయార్థదైవ. దీన్ని పారిశేష్య న్యాయము అంటారు. మూడు అర్థాలు ఉన్నాయి, రెండు ఇక్కడ పనికిరావు.
ఆత్మ మూలవంతమే ఇక్కడ పరిశేష పరిశేషం జ్ఞానం. తస్మాత్ సంకల్ప వికల్పాద్యుకం వికల్పాద్యాత్మకం అంతఃకరణం తన్మయ ఇత్యేతత్. ఈ విజ్ఞానమయ శబ్దానికి అర్థం ఇంత చక్కగా వివరంగా విజ్ఞానమయ శబ్దానికి అర్థం ఇంక ఎక్కడా చెప్పలేదు ఇక్కడ. కాబట్టి తస్మాత్ కాబట్టి కాబట్టి అంటే విజ్ఞాన శబ్దమునకు విజ్ఞానం అనే శబ్దము కరణ వ్యుత్పత్తిలో వచ్చింది. విజ్ఞాయతే అనేనా ఏమంటే ఆ విజ్ఞాన శబ్దానికి కరణ వ్యుత్పత్తి చెప్పి మొయటికి ప్రాయార్థాన్ని చెప్పుకోవాలన్నా అని అర్థం తస్మాత్ అంటే. అందువలన అంతఃకరణము మనకు విజ్ఞానము అని పేరు. అంతఃకరణమునకు విజ్ఞానము అని పేరు బుద్ధికి. ఈ బుద్ధి అంటే ఏమిటంటున్నారు సంకల్ప వికల్పాధ్యాత్మకం. ఇప్పుడు మీకు బుద్ధి అంటే ఏమిటంటే సంకల్పములు ఉంటాయి థాట్స్. వికల్పం అంటే ఇది కాదు అది అది కాదు ఇది ఏమి సంశయాలు సందేహాలు ఊహిసలా. వికల్పము అంటే ఊహిసలా అయితే ఒకదాని నుంచి ఇంకో దానికి జంపు చేయటం ఇవన్నీ ఉంటాయి వికల్పములు. ఆది శబ్దం చేత భావావేశాలు ఉంటాయి కోపం తాపం ప్రేమ అనురాగం అన్ని ఉంటాయి ఇవన్నీ ఉంటాయి. వీటన్నింటి యొక్క ముద్ద ఏమంటే వాడు చాలా బుద్ధిమంతులు స్పిరిచువల్ పీపుల్ లేకపోతే ఎంత సైలెంట్గా ఉంటాయి మనకు చూడడం ఎందుక. వెరీ హ్యాపీ. సో ఎందుకంటే ధర్మం ఎక్కడైనా కనపడితే మనస్సుకు ఉత్సాహం అధర్మం మనస్సుకు దుఃఖాన్ని ధర్మాధర్మాలకు అతీతంగా మనం ఉండాల్సిన అవసరం ఉన్నది. బట్ స్టిల్ విత్ ఇన్ దాట్ సో ఈ అంతఃకరణము మన బుద్ధి లేదు అదే దానికి దానిలోనే ఉన్నాయి ఇవన్నీ మన సుఖాలు దుఃఖాలు లాభాలు నష్టాలు మన నలుగులు మన ఏడుపులు అన్నీ ఆ బుద్ధి ఉన్నాయి. అది విజ్ఞానం సంకల్ప వికల్ప ఆధ్యాత్మకమైన అంతఃకరణం అవిజ్ఞానమయ చేత విజ్ఞానమయ అంటే తన్మయ అంటే తత్ప్రచుర తత్ప్రధాన. మనిషి అంటే ఏదో చూసినండి మనిషి యొక్క బుద్ధియే మనిషి. బుద్ధి తప్ప ఇంక వేరే ఏమీ లేదు. బుద్ధియే మనిషి కాబట్టి బుద్ధి శుద్ధంగా ఉంటే వాడు మంచివాడనే అర్థం. బుద్ధి తప్ప వేరే మరొకటి లేదు. ఆ విజ్ఞానమయుడు ఆ చైతన్యము యొక్క ప్రతిఫలనం తప్ప వేరే ఏమి కాదు. ఈ విజ్ఞానమయుడు వచ్చాడు పొద్దున్న నిద్రలేస్తున్నా ఊడిపడ్డాడు. విజ్ఞానమయ పదం అయింది ఎక్కడి నుంచి వచ్చాడు అనే ప్రశ్న ఇంకా చెప్పుకోవడం తర్వాత ఇంకా పురుష అనే పదం ఉండదు. పురుషుడు ఈ విజ్ఞానమయుడికి పురుషుడు అని పేరు ఎందుకు వచ్చింది? పురిశయన శయనమునే ఉండడం ఈ దేహంలో ఉండుతావాలన్నా ఏమన్నా ఇప్పుడు చెప్పండి పురుష అంటే మగవాడా ఆడదా రెండు? ఎందుకంటే ఈ పంచభౌతిక దేహమునందు ఉన్న తెలివి పురుష అంటే ఇంకే పురుష అనే పదము పుల్లింగపదం తప్ప దానికి మరో అర్థమైన పంచభౌతిక దేహములందు ఉంటే తెలివి. వీడు విజ్ఞానమయ పురుషుడు. మగవాడైనా పురుషుడే విజ్ఞానమయ పురుషుడే ఆడదైనా విజ్ఞానమయ ఇప్పుడు ఈ విజ్ఞానమయ పురుషుడు ఎక్కడి నుంచి వచ్చాడు వీడు ఎక్కడ ఉన్నాడు అని మొదటి ప్రశ్న. ఇది ప్రశ్న స్వభావ విజిజ్ఞాపయా. ఇప్పుడు ఈ వైషతదాభూత నిద్రపోయేప్పుడు ఈ విజ్ఞానమయుడు ఎక్కడ ఉండేవాడు అని ప్రశ్న. ఈ ప్రశ్న ఎందుకు లేవనెత్తుంది శృతి అంటే ఆ విజ్ఞానమైన యొక్క స్వరూపం చెప్పడం కోసము ఆ ప్రశ్నని లేవనెత్తారు. స్వభావం అంటే స్వరూపం విజ్ఞానమైన యొక్క స్వరూపం చెప్పడం కోసం. సో ఆ క్వైష తదాము ఈ ప్రశ్న ఎలాగంటే క్వైష అంటే దేశానికి సంబంధించిన ప్రశ్న కాదు. దేశ ప్రశ్న అనుకోకూడదు. ఎందుకంటే వీడు ఎక్కడ ఉండేను ఎక్కడుండను అనేది దేశ ప్రశ్న కాదు. ఎందుకంటే ఈ విజ్ఞానమయుడు వచ్చాక దేశం వస్తుంది. ఇప్పుడు
పొద్దున్న 7 గంటలకు ఎక్కడ ఉన్నాడు? ఇంట్లో ఉన్నాడు. 9 గంటలకు ఎక్కడ ఉన్నాడు? రోడ్డు మీద ఉన్నాడు. 10 గంటలకు ఎక్కడ ఉన్నాడు? ఆఫీస్లో ఉన్నాడు. ఈ దేశాలు ఇవి ఎవడికి? విజ్ఞానమయుడికి అన్వయిస్తాయి. విజ్ఞానమయుడు పుట్టడానికి ముందు ఎక్కడ ఉన్నాడంటే దేశమేముంటుంది, ఇంకా వైశ్వత దేశమేముంటుంది. కాబట్టి క్వా అంటే కస్మిన్ దేశే అని కాదు అర్థం, కస్మిన్ తత్వే. ఈ నెక్లెస్ వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది అంటే బెంగళూరులో తయారు చేశారు, కార్లో తీసుకొచ్చారు హైదరాబాద్. అది కాదు ప్రశ్న, అర్థమైందా మీకు? అది కాదు ప్రశ్న. బెంగళూరులో చేశారు హైదరాబాద్కి వచ్చింది, అది కాదు ప్రశ్న. మరి ఇంకెక్కడి అసలు దాని ఏ తత్వం నుంచి వచ్చిందో చెప్పు, ఏ ఊరు నుంచి వచ్చిందో కాదు. ఓహో అదే మీ ప్రశ్న. అయితే బంగారం నుంచి వచ్చింది, అది ప్రశ్న. ఈ విజ్ఞానమయుడు ఏ తత్వమునందు ఉండేను, నిద్ర లేవడానికి ఊరు పడ్డాడు కదా, ఏ తత్వమునందు ఉండేను ప్రశ్న. స్వరూపానికి సంబంధించిన ప్రశ్న, శృతి స్వరూపాన్ని బోధించబోయి ఆ ప్రశ్నను లేవనెత్తింది. ప్రాక్ ప్రతిబోధాత్ క్రియాకారక ఫల విపరీత స్వభావ ఆత్మా ఇది కార్యాభావేన ప్రతిదర్శయిషితం. శృతి ప్రశ్న ఎందుకు వేసుకుంటుందంటే మనకి ఒక సత్యాన్ని ప్రతిపాదించబోరుతోంది, చూపించబోరుతోంది. నిదర్శయిషితం చూపించడం అంటే బోధించడం, మనకు ఒక సత్యాన్ని బోధించాలి. ఏమిటి ఆ సత్యం అంటే ఆత్మ, ఆత్మ ఎందు క్రియాకారక ఫల విపరీత స్వభావము లేదు. ఇప్పుడు విజ్ఞానమయుడు ఉన్నాడండి, విజ్ఞానమయుడు వీడు క్రియా సంబంధాన్ని కలిగి ఉంటాడు. నేను చేసుకున్నాను ఏమంటే ఆ క్రియతో వీడికి సంబంధం ఉంది. ఎటువంటి సంబంధం ఉంది? ఆ క్రియతో వీడు కర్త అవుతాడు, కారక కర్త అవుతాడు. లేదా ఆ క్రియ ఇంకొకటి చేస్తున్నాడు అనుకోండి, ఆ క్రియలో వీడు కర్మ అవ్వచ్చు. వీడు భోజనం పెడుతున్నాడు అనుకోండి, భోజనం పెట్టే కర్త అవుతాడు. వీడు ఇంకొకటి పెట్టి భోజనం వీడు చేస్తున్నాడు అనుకోండి, భోజనంలో కర్మ అవుతాడు. వీడు వీడి ద్వారా ఇంకొకటి పని చేయిస్తుంటే వీడు కరణం అవుతాడు. సో వీడికి క్రియా సంబంధం అవుతుంది, కర్తాకర్మ అవ్వలేని కారకం అవుతాడు, తద్వారా ఓ ఫలాన్ని పొందుతాడు. ఇదంతా విజ్ఞానమయుడు. ఈ విజ్ఞానమయుడు ఏ తత్వం నుంచి పుట్టిందో పుట్టాడో ఆ తత్వమునందు క్రియ ఉండదు, కారకత్వం ఉండదు, ఫల సంబంధం ఉండదు అనే విషయాన్ని మనకి బోధించడం కోసము ఆత్మ అక్రియము, కారకము కాదు, కర్త కాదు, భోక్త కాదు, ఫల సంబంధము ఆత్మ ఎందు లేదు అని వీటికంటే విపరీతమైన స్వభావం అంటే అకర్తృ అభోక్తృ అవిక్రియ అనే స్వభావము ఆత్మది అని నిరూపించడం కోసమే క్వైషతదాభూత్ అనే ప్రశ్నని అజాతశత్రువు లేవనెత్తినారు. కార్య అభావేన తెలుస్తాం. ఇప్పుడు ఈ కార్యములు, కార్యములు అనేవి క్రియా, క్రియాఫలము, ఆ క్రియ చేస్తే వచ్చే ఫలము, ఇవన్నీ కార్యములు. ఎప్పుడు వచ్చే విజ్ఞానములు అయ్యే వచ్చాక వచ్చేయండి, విజ్ఞానమయం నుంచి పుట్టే. ఈ విజ్ఞానమయం నుంచి పుట్టే కార్యములు అంటే క్రియా, కారకత్వము, ఫల సంబంధము ఇవేమీ కూడా ఆ ఆత్మ చైతన్యము నుండి లేవు సుమా అని చెప్పడం కోసమని ఈ విజ్ఞానమయుడు ఎక్కడి నుంచి వచ్చారు అని. ఎందుకంటే విజ్ఞానమయంలో ఎన్నైతే ఉన్నాయో అవేమీ కూడా ఆ విజ్ఞానమయుడు ఏ తత్వం నుంచి పుట్టాడో ఆ తత్వం నుండి లేవు సుమా. ఏమి లేవో చెప్పగలదు, ఏమి ఉన్నాయో చెప్పడం ఏమి ఉండదు, అక్కడ ఏమీ ఉండవు, ఏమి లేవోనే చెప్తారు. ఇప్పుడు ఆకాశంలో బయటపోతే ఏముంటాయి, ఏముంటాయో చెప్పలా, కొన్ని ఏముండవో చెప్పండి. తూర్పు పడవలా ఉండదు, పొగలు రాత్రి ఉండదు, ఏమంటే మీ వాస్తు శుభ అశుభం ఉండదు, శకునం శుభాశుభం ఉండవు, వజ్యాలు ఉండవు. ఎందుకంటే బయటపోతే టైమే ఉండదు, ఇంకా వజ్యమే ఉండదు, పొగలు రాత్రి ఉండదు అన్నప్పుడు పద్యము నువ్వు హుందా ఉండవు. ఇంకేముంటాయండి, ఇంకా ఏముండవో చెప్పంటే చెప్తా, ఏముంటాయో చెప్పి ఏమి లేదు. అలా ఆత్మస్వరూపాన్ని ఆ విధంగా నిరూపించుట కొరకు ఆ ప్రశ్నలు వేసుకున్నాను.
ఇంకా అది ప్రశ్నకి సమాధానం అది తర్వాత వస్తుంది. ముందు ప్రశ్న విచారం నహి ప్రాకృతి బోధాత్ ధర్మాది కార్యం సుఖాది ఇచ్చన గ్రహ్యతే. చాలా ముఖ్యమైన పాయింట్. మీరు కర్మ చేస్తారు, కర్మ చేస్తే మీకు ఫలం దక్కుతుంది, మీకు సుఖం దక్కుతుంది, అంతఃకరణ ఉంది. కర్మ ఫెయిల్ అయిపోతుంది, దుఃఖం కలుగుతుంది, ఈ అంతఃకరణ ఉంది. ఇవన్నీ కూడా విజ్ఞానమయుడికి క్రియా సంబంధం వల్ల పుట్టేవి సుఖ దుఃఖాలు. నిద్రపోయినప్పుడు ఈ సుఖము ఉండదు, దుఃఖము ఉండదు. నిద్రపోతే సుఖంగా నిద్రపోయిన వీడు అంటాడే, ఆ సుఖానికి అర్థం ఈ సుఖం కాదు. మీరు ఏదో పనిచేసి లాభం కలిగినప్పుడు వచ్చే సుఖం కాదు. అక్కడ సుఖం అంటే ఆ సుఖం వేరు, దాన్ని మీరు ఆనందం అంటే బాగుంటుంది కాదు. సుఖం అని మీరు అనొచ్చు, అప్పుడప్పుడు పదాలు వాడతానండి. పదాలు వాడకుండా మీరు అలాగా ఆంక్షలు విధించడానికి లేదు. యద్వై భూమాత సుఖం యోవై భూమాత సుఖం అని మంత్రం. కాబట్టి ఆ సుఖం వేరు, కానీ మనకి అనుభవంలో లోకానుభవంలో ఉండే సుఖం కానీ దుఃఖం కానీ ఇవి కార్యము అంటే కర్మ చేత పుట్టేవి, అవి ఆ స్వరూపం ముందు ఉండవు. అటువంటి స్వరూపం నుంచి విజ్ఞానం అనేది పుట్టాడు. అంచేతనే నిద్ర లేవడానికి ముందు సుఖం ఉందా దుఃఖం ఉందా అంటే రెండు లేదు. సుఖం ఉందా దుఃఖం ఉందా నిద్ర లేచాట. తస్మాత్ అకర్మ ప్రయుక్తత్వాత్ స్వభావ్యమేవ ఆత్మనః అవగమ్యతే యస్మిన్ స్వభావ్యే అభూత్. స్వభావ్యం అంటే స్వరూపం. వీడు నిద్ర లేవడానికి ముందు ఎటువంటి స్వరూపంలో ఉన్నాడు అంటే అకర్మ ప్రయుక్తత్వాత్, కర్మ చేత పుట్టేదాని ఎందు లేడు. కర్మను బట్టి పుట్టే సుఖము ఉంది కానీ దుఃఖము ఉంది కానీ వీడు లేడు. కర్మజన్యమైన స్థితి దేని ఎందు వీడు లేడు. కాబట్టి ఆ ఆత్మస్వరూపం ఆత్మ చైతన్యం నుంచి వీడు ఊడిపడ్డాడు అని చెప్పినప్పుడు ఆత్మ యొక్క స్వరూపంలో కర్మ సంబంధం కానీ కర్మ నుంచి పుట్టేటువంటి సుఖ దుఃఖ సంబంధం కానీ లేదని ఆ ఆత్మస్వరూపము తథాస్వభావ్యం. తథాస్వభావ్యం అంటే క్రియాకారక ఫల విపరీత స్వభావ్యం. క్రియలతో కానీ కారకత్వంతో కానీ ఫలముతో కానీ సంబంధము లేకుండా అనే స్వరూపము ఆత్మచైతన్యానికి ఉందని మనకి స్పష్టమైపోతుంది. అటువంటి క్రియాకారక ఫల విపరీత స్వభావ్యము అయిన ఆత్మస్వరూపంలో వీడు విజ్ఞానము తెలివి వచ్చుటకు ముందు ఉండేవాడు, అక్కడి నుంచి వీడు ఊడిపడ్డాడు అని నిర్వహిస్తున్నాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణమిదం.